దానర్థం చేసుకున్నందుకు చాలా థాంక్స్ మనోహర్ ఆంటీ ఈ థాంక్స్ లు సారీ లని జస్ట్ ఫార్మాలిటీస్ కోసం ఏదో పరాయి వాళ్ళ కోసం పై పైన చెప్పే మాటలు నేను మీ మనిషిని ఇలాంటివి అవసరం లేదు నేను ఈ పెళ్ళిని మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నాను మీ జీవితం గురించి నేను పట్టించుకోవడం మానేశాను మర్యాదగా నా కొడుకుని నాకు ఇవ్వండి కుదరదు ఎలా కుదరదో నేను చూస్తాను ఏంటిది పూజారి బొట్టు బిల్లలు అది తెలుస్తూనే ఉంది నేనేం చేసుకోవాలని వేపుడు చేసుకుని చపాతీలో నంచుకో లేకపోతే ఏంటి అర్చన నుదిట్న పెట్టుకో పెట్టుకుంటే అందం అలా అలా పెరిగిపోతుందన్న అవును బొట్టు ఆడడానికి ఎంత అందాన్ని ఇస్తుందో తెలుసా పైగా మన దేశంలో దీనికి చాలా వాల్యూ ఉంది దీన్ని పెట్టుకుంటేనే పుణ్య స్త్రీ అంటారు తెలుసా నీ బొందలా ఉంది ఈ మాత్రం బొట్టు బిల్లలు నేను కొనుకోలేనా ఓకే నో ప్రాబ్లం నువ్వు ఇంకేం బాధపడకర్చనా నీ భర్త దగ్గర ఐడియాస్ ఏం కొదవలేదు నెక్స్ట్ ఇంకో ఐటెంతో వస్తా రెడీగా ఉండు బాయ్ తప్పుకి శిక్ష అనుభవించాలి కదమ్మా దేవుళ్ళకే తప్పలేదు నేనంత హరి ఇది తప్పుల గురించి ఆలోచించే సమయం కాదు ఓ పక్కనే ఈ ఇంటి వారసుడు ఏమయ్యాడో తెలియదు ఎలా ఉన్నాడో తెలియదు ఈ టైంలో ఆ సత్యను పెళ్లి చేసుకోవడానికి తయారవడమే తప్పు అది చాలదన్నట్టు ఊరందరి ముందు దాని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటావా అమ్మా ఒకరి బలహీనత ఇంకొకరికి బలం అవుతుంది వాళ్ళ బలం నుండి మన బలహీనతను కాపాడుకోవడానికి మన బలం ఉపయోగించలేం నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి అసలు ఏమైందిరా నీకు అమ్మా అన్న గురించి తెలియనట్టు మాట్లాడతావేంటమ్మా అన్న ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది అవును సింహ వీడేం చేసినా నీకందులో పరమార్థం కనిపిస్తుంది కానీ నాకేమీ అర్థం కావట్లేదు అదే నా ఆవేదన ప్లీజ్ అమ్మా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి Thank you.
అమ్మా సుభద్ర, అసలు ఏమైంది విడికి? ఎందుకు ఇలా మాట దాటేస్తున్నాడు? అన్నయ్య మనసులో ఏదో బాధ ఉన్నట్టుందమ్మా. అదేంటో అర్థం కావడం లేదు. అదేంటో చెప్తేనే కదా అర్థమయ్యేది. ఓ పక్క బాబు కనిపించట్లేదు, ఆ బాధ కాస్తైనా ఉందా వాడికి? వాడు నీకు మనవడమ్మా, కానీ అన్నయ్యకి కొడుకు. అంత కేర్లెస్గా ఎందుకుంటాడు చెప్పు. పైగా చెప్పాడు కదా బాబు సేఫ్గానే ఉన్నాడని. భద్రంగానే ఉంటే ఇంటికి తీసుకురావచ్చు కదా. అసలు వాడు బాసు బాసు ఆంటీ, బాసు ఉన్నాడా? వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను. బోధులు ఏమైనా వడ్డించమంటావా? ఆంటీ. అయ్యో, ఇంకా ఆంటీ ఏంటమ్మా? ఇప్పుడు నీకు పూర్తి అధికారం వచ్చింది కదా, అత్తయ్యా అని పిలు. అది తృప్తినివ్వలేదనుకో పేరు పెట్టి పిలు, ఏం పర్వాలేదు. అమ్మా, ఏంటా మాటలు? ఇవి మాటలు కావే, కడుపు మంట. చీమకు కూడా హాని చేయని నా కొడుక్కి శనిలా దాపరించారు. మొన్నటిదాకా మీ అమ్మ సతాయించింది, దాని పేడ విరగడయింది అనుకునే లోపే మళ్ళీ నువ్వు తయారయ్యావు. అందులో నా తప్పే ఉందండి. అయ్యో, నీ తప్పేమీ లేదమ్మా. నీ అసలు రంగు తెలియక నమ్మేం కదా, మాదే తప్పు. ఇప్పుడేంటి, నీ మాటకి ఎదురు కూడా చెప్పకూడదు కదా. అలాగే ఏం మాట్లాడాం, ఈరోజు నుంచి అందరం మౌనవ్రతం చేస్తాం, సరేనా? ఆంటీ, ఎందుకు నన్ను మాటలతోనే చిత్రవత చేస్తున్నారు? నేనిప్పుడు పూర్తిగా మారాను. వద్దమ్మా, నువ్వెందుకు మారడం? నువ్వనుకున్నట్టు నా కొడుకుని పెళ్లి కొప్పించావు కదా, ఇప్పుడేంటి హరిని కలవడానికి వచ్చావా? ఇంటి వెనకాల ఉన్నాడు, వెళ్ళమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు, వెళ్ళు. ఇప్పుడు నీకు అధికారికంగా హక్కులు కూడా వచ్చాయి కదా, వెళ్ళు. ఏమైంది బాసు? ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి బాసు, అసలేమైంది? ఏం సత్య, నేను పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదా? అలా అంటావేంటి బాసు? నువ్వంటే ప్రాణమిచ్చే మనిషిని నేను, నువ్వే స్వయంగా నన్ను పెళ్లి చేసుకుంటా అంటే కాదంటానా? కానీ ఇప్పుడు నేను ఒకప్పటి సత్యను కాదు, పూర్తిగా మారిపోయాను. నీకోసం, నీ ప్రేమను సాధించటం కోసం స్వార్థంగా ఆలోచించే సత్య ఎప్పుడో చచ్చిపోయింది బాసు. నీ చేత తాళి కట్టించుకోవటం ఓ వరం, నీకు భార్య అవటం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. కానీ ఇందుకు నువ్వు ఒప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదివరకు నీ వెంట చాలాసార్లు పడ్డాను, నిన్ను నా సొంతం చేసుకోవాలని. ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశాను. అప్పుడు లొంగని నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటున్నావు. నువ్వు జోక్ చేస్తున్నావు అనుకుందావంటే ఊరందరి ముందు నిజం చెప్పావు. పోనీ ఎవరైనా భయపెట్టి నీ చేత ఈ పని చేయిస్తున్నారా అంటే నిన్ను భయపెట్టే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు బాసు? ఎవరికోసం చేస్తున్నావు? శిరీష కోసం. అక్క కోసమా? అవును, నా నుండి దూరంగా వెళ్ళిపోతే
నా వాల్యూ తెలుస్తుంది అనుకున్నాను కానీ తను ఇంకొక పెళ్ళికి సిద్ధమైంది ఒక ఆడదే మొగుణ్ణి కాదని రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను నిన్ను చేసుకుంటే తప్పే ఉంది ఇది నిజం కాదని నాకు తెలుసు బాసు ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు ఓ మనిషి బాధపడకూడదని ఎంత ఆలోచిస్తావో అదే మనిషి తప్పు చేయకూడదని కూడా అంతే తాపత్రయపడతా అలాంటిది అక్క తప్పు చేస్తుంది అని అంతకన్నా పెద్ద తప్పు చేస్తా అంటున్నా ఇది కేవలం సాకు మాత్రమే తప్ప నిజం కాదు కంగార పడుకు బాసు అసలు నిజం ఏంటని నిన్ను ఇబ్బంది పెట్టను ఎందుకంటే నువ్వు ఏ పని చేసినా దానికి ఒక కారణం ఉంటుంది నువ్వు నాతో ఒక మాట అన్నా గుర్తుందా ప్రేమించడం అంటే వాళ్ళను దక్కించుకోవటం కోసం కుట్రలు చేయటం కాదు వాళ్ళ సంతోషం కోసం మనల్ని మనమే త్యాగం చేయగలగటం అని ఇప్పుడు నీ కోసం నేను త్యాగం చేస్తాను బాసు అది నా జీవితమైనా ప్రాణమైనా వస్తాను బాసు आंटी 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 ये एंटी बाबू सिरीशा इकड़ा कनिपिंचडं लेदु तेलियदु बाबू నాకు కూడా చెప్పకుండా వెళ్ళింది అంటే ఆ పర్వతపురమే వెళ్ళుంటుంది ఆంటీ మీరెందుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు సిరీష అక్కడికి వెళ్ళడం ఎంత డేంజర్ ఏం చేయను బాబు దాన్ని ఆపలేను అలాగని వెళ్ళనివ్వలేను దాన్ని అడ్డుకుంటే నా కొడుకు నాకు దూరం చేయాలని చూస్తావా అని నన్ను అసహించుకుంటే నో నేను ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేను ఇప్పటికే ఇగోకి పోయి నా కూతురికి చాలా ఏళ్ళు దూరంగా ఉన్నాను మళ్ళీ దాన్ని దూరం చేసుకోలేను అందుకని సిరీషన్ అక్కడికి వెళ్ళనిస్తే మళ్ళీ తను మీకు దూరం అవుతుంది అలా జరగకూడదనే కదా బాబు నిన్ను పిలిపించింది నువ్వే ఏదో ఒకటి చేయాలి అమ్మా సిరీషా సిరీషా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నా అడిగేది నిన్నేనమ్మా ఏమైంది ఎందుకమ్మా ఎందుకు నాకే ఇలా జరుగుతోంది నేనేం పాపం చేశానని ఆ దేవుడు నా మీద పగ సాధిస్తున్నాడు అసలేమైందో చెప్పమ్మా నా కొడుకుని నాకు ఇవ్వమని అడగడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను మళ్ళీ నిన్నేమైనా అన్నాడా అన్నాడు ఏమన్నాడు ఆ సత్యను పెళ్లి చేసుకోబోతున్నాను అని ఊరందరి ముందు చెప్పాడు ఆయనలో కొడుకు కనిపించట్లేదన్న బాధ కన్నా ఆయన జీవితంలో నుంచి నేను వెళ్ళిపోయానన్న సంతోషమే ఎక్కువగా ఉంది అందుకే ఇంత త్వరగా రెండో పెళ్ళికి రెడీ అయిపోయాడు చేసుకుంటే చేసుకున్నాడు నిన్ను కాదన్న వాడి గురించి నువ్వు బాధపడ్డావేంటి నేను బాధపడేది ఆయన గురించో ఆయన రెండో పెళ్లి గురించో కాదమ్మా నా కొడుకు గురించి వాళ్ళు నా బిడ్డను నాకు ఇచ్చేలా లేరు ఆ సత్యం నా కొడుకు ఎంత నరకం చూపిస్తుందో సోదరి తల్లిగా ఎంత ఏడిపిస్తుందో అని వాళ్ళు మనుషులు కాదమ్మా నిన్నెంత క్షోభ పెట్టిన వాళ్ళు బాగుపడరు ఆంటీ డోంట్ బి ఫూలిష్
ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు శాపనార్థాలు పెడుతున్నారు అంతకు మించి మనం ఏం చేయగలం బాబు ఏదైనా చేయగలం అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే తెలిసేలా చేయాలి వాళ్ళ పాపానికి పరిహారం మనం చేయాలి అదేలా బాబు సింపుల్ విడాకులు అయిపోగానే అతను ఎలా రెండో పెళ్లికి రెడీ అయ్యాడో అలాగే శిరీష కూడా రెండో పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు నీ భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే తన పక్కన నీ స్థానాన్ని చంపేసినట్టే భార్య స్థానాన్ని చంపేసినవాడు బతికున్న శవంతో సమానం అయినా ఏమీ లేని వాళ్లే రెండో పెళ్లి చేసుకుంటున్నారు నీకు అందం ఉంది ఐశ్వర్యం ఉంది అంతకుమించి బోలెడంత వయసు ఉంది చేసుకుంటే తప్పే ఉంది నాకు ఈ పెళ్లి మీదే కాదు భర్త మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది మీరు నా పర్సనల్ విషయాల జోక్యం చేసుకోవడం మానేసి వచ్చిన పరి చూసుకుంటే బెటర్ అలా అంటావేంటమ్మా మనోహర్ అన్న దాంట్లో తప్పేముంది ఆ హరి మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే లేనిది నువ్వు చేసుకుంటే తప్పేంటి నా మాట వినమ్మా ఓకే అని ఒక్క మాట చెప్పు రాకుమారుల్లాంటి వాణ్ణి తెచ్చి నీకు పెళ్లి చేస్తాను ప్లీజ్ అమ్మా నా కొడుకు నా దగ్గరికి తీసుకొచ్చే పల్లో ఉండండి మొగుణ్ణి తీసుకొచ్చే పల్లో కాదు ఇంకోసారి నా ముందు ఇలాంటి ప్రస్తావన తీసుకురాకండి ఇదేంటి మనక్కయ్య గారు ఇటు వెళ్తుంది పాలైపోదాం నమస్తే మేడం నమస్తే ఏంటి బాగా ఏడిపిస్తున్నాడా వీడు అలాంటిది ఏదీ లేదండి జాగర్త ఇక్కడ వీడు సేఫ్గా ఉంటేనే అక్కడ మా అన్నయ్య కంట్రోల్లో ఉంటాడు అలాగేనండి నమస్తే మేడం నమస్తే నమస్తే మేడం నమస్తే ఏంటత్త కాయపండ ప్లాన్ బలంగా ఉన్నప్పుడు ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుంది అంటే సత్యను పెళ్లి చేసుకుంటానని ఊరందరం ముందు చెప్పాడా చెప్పక చస్తాడా ఉచ్చులో చిక్కుకున్న చేప గిలగిలా కొట్టుకుంటుంది తప్ప తప్పించుకోవాలని ట్రై చేయదు ఎందుకో తెలుసా ప్రయత్నించినా ఉపయోగం ఉండదు కాబట్టి
అంతేలే. మా అన్నయ్య కదలకుండా ఉండడానికి లక్ష్మణ రేఖగా వాడి కొడుకును పెట్టాం కదా. గీత దాటితే కష్టం తప్పదని మా అన్నయ్యకి బాగా తెలుసు. అమ్మ మనకే ఆ హరిని ఆడింతన్న ఐస్కాంతం ఎక్కడుందా? ఆ హరి నీతో పెళ్లికోకూడని కారణం మీ అమ్మ. ఏం చేసింది? ఆ హరిని బ్లాక్మెయిల్ చేసింది. బ్లాక్మెయిల్ చేసిందా? అవును, వాళ్ళ బాబుని మీ అమ్మ కిడ్నాప్ చేసింది.